అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు జలకలను సంతరించుకొని మత్తడి దుంగుతుంటే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఎటు చూసినా జలకల కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి శివార్లోని చెరువుతో పాటు ఇతర చెరువుల్లో పెద్ద ఎత్తున వర్షం చేరుకొని నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతుంది. దీంతో సమీపంలోని వరి పంట పూర్తిగా నీట మునిగాయి. వ్యవసాయ బావుల్లో ఊట పెరిగి నీటిమట్టం పెరగడంతో మోటార్లు నీట మునిగిపోయాయి. దీంతో బావుల్లో ఉన్న మోటార్లను బయటికి తీయడం కష్టంగా మారింది. చెరువు మత్తడి దూకుతుండడంతో సమీపంలోని తమ పంట పొలం నీట మునిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 15,000 వరకు ఖర్చు వెచ్చించామని ఇప్పుడు అదంతా వరద నీటి పాలైందన్నారు. ప్రభుత్వం తమ పట్ల దృష్టిని సారించి ఆదుకోవాలని కోరుతున్నారు. మా తిమ్మాపూర్ మండలం మక్తపల్లె గ్రామం 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలతోటి 2-3 చెరువులు మొత్తం మత్తడి పడతాయి. నేను 2 ఎకరాల పొలం వేస్తే మొత్తం 2 ఎకరాల పొలం మునిగింది. 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలతోటి పొలం అంతా నాశనం అయింది. 34,000 పెట్టుబడి అయింది. ఈ అకాల వర్షాలతోటి రైతు బతికే రోజులు లేవు. విపరీతమైన వానలతోటి పొలం మొత్తం ఏం లేకుండా మునిగింది. దాదాపు ఒక 10-15 ఎకరాల మందం ఈ నల్లేరు చెరువు మీద 10-15 ఎకరాల మందం మొత్తం మునిగింది. ఇప్పుడు మత్తడి పోతుంది, 2 రోజుల నుంచి మత్తడి పోతుంది. మాకు రావాలి, రాసుకోవాలి. ఈ పరిస్థితులు మాకు ఘోరం ఉన్నాయి. తిందామని తిండికి లేదు. మా అప్పలపాలు అయినాం. మీ చెర్ల మన్నెంపల్లి శివారుకు వాళ్ళ తక్కువ ఉన్నది, మాది ఎక్కువ ఉన్నది భూమి. మా పరిస్థితి ఘోరం ఉన్నది. అటు మత్తడి ఇంకా పోతలేదు, ఇంకా వస్తారే నీళ్ళు. ఇంకా 3 రోజులుగా పోయేటట్టున్నాయి. మా పరిస్థితి ఏమున్నది, మా అచ్చ రాసుకోపోవాలి. మాకు మా పరిస్థితి గిట్ట ఉన్నది. డిమాండ్ లేదు, లేవు లేదు. ఎవరు చూసేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. వర్షాలతో మా పొలాలు బాగా నష్టపోతున్నాము. గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు వరదలు పోతున్నాయి, బావిలు మునుగుతున్నాయి. ఈ అసలు మంచి భూములు మొత్తం పెట్టుబడి పెట్టి ఇవన్నీ పెట్టి ఇప్పుడు మునిగే కాలం వచ్చింది. ఒక్కొక్క కైకిలి 500 రూపాయలు ఇచ్చి చేస్తున్నాము. ట్రాక్టర్కి 5,000 రూపాయలు ఒక ఎకరానా. అటువంటి నా ఒక్కంది 3 ఎకరాల పొలం మునిగింది.